श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रण्वन्नो दिवस्येन साधनं स्वाहा ॐ ॐ श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रुण्वन्नो दिवस्येन साधनं स्वाहा ॐ एकं द्वे त्रीणि चत्वारि ॐ कृष्णेनार्दाद ॐ भूर्भुवस्व ॐ यजमानश्रेण गोत्रभव सोङ्कार कालीयो दशदशनाध्वर्येण गणपतिनवरुद्रसुन्दरेण पञ्चदशसेव्य विघ्नेश्वरदशरणमनुनाशया ॐ नमो भगवते महासुदर्शनाय धीत्रे ज्वालापरि మన మనసు అనేది ఆనందంగా ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా మంచి పని ఉంటుంది అనమాట. ఎవరికి అపకారం చేయకుండా ఉపకారం చేసే పని ఉంటుంది అనమాట. ఇక కుజుడు మూడో గ్రహం అయిన వాడు కుజుడు. ఈ కుజ భగవానుడు ఏం చేశారయ్యా అంటే రోగకారకుడు తర్వాత దృఢకారకుడు. మనకు ఆరోగ్యం ఇవ్వాలన్నా ఆరోగ్యం ఇవ్వద్దన్నా కుజుడు కారకుడు. తర్వాత మనము ఎక్కడ రుణాలు ఇక్కడ మనం మది ప్రత్యుదాసమానస్య బుధ గ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఇక ఐదో గ్రహం ప్రసాద జ్ఞానకారి ఎట్లాంటి జ్ఞానాన్ని ఇస్తారు ఈ విడివిడి జ్ఞానాన్ని చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తారు.